Hi everyone, myself Atish Jain. Welcome back to switch case example number 2. Previous session lo nenu meeku switch case meeda introduction ichi asala switch case eppudu use cheyali and dan meeda oka sample program ni chusamu. Menu program okati explain chesanu. Exactly switch case start cheyak mundu nenu meeku ఒక మెయిన్ మెనూ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీన్స్ మెయిన్ మెనూ అని వచ్చి మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో యూజర్ ఏ ఆప్షన్ అయితే కనుక సెలెక్ట్ చేస్తాడో ఒక ఆప్షన్ని పట్టి అక్కడ ఆ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. సో ఆ ఎగ్జాంపుల్ని నేను మీకు టర్బో C2 ఐడి మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఏం చేస్తామంటే మనం అదే ఎగ్జాంపుల్ని మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈసారి ఎక్కడైతే కనుక నేను ఇఫ్ ఎల్స్ రాసానో ఆ ఒక్క లాజిక్ పార్ట్ని మాత్రమే స్విచ్ కేసులోకి కన్వర్ట్ చేసి నేను మీకు ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్విచ్ కేస్ ఈజ్ నథింగ్ బట్ రీప్లేస్మెంట్ ఫర్ మల్టిపుల్ ఇఫ్ అని చెప్పి పాయింట్ చెప్పుకున్నాం కదా. సో ఆ పాయింట్ని ప్రాక్టికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఆ మెయిన్ మెనూ ప్రోగ్రామ్ని మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో ఇఫ్ ఎల్స్ రిలేటెడ్ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని నేను మీకు స్విచ్ కేసులో కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో మీరే చూడండి క్లియర్ కట్గా ఇఫ్ ఎల్స్ లాజిక్ని స్విచ్ కేసుతో మారుస్తే మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి. ఓకే, సో గైస్ ఆర్ యూ రెడీ? లెట్స్ స్టార్ట్ టర్బో C2 ఐడి. ఓకే, సో ఈ విధంగా టర్బో C2 ఐడిని ఓపెన్ చేయండి. సో ఫస్ట్ నేను డాస్ బాక్స్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మీరు మౌంట్ కమాండ్ ఇవ్వండి, మౌంట్ సమ్ డ్రైవ్ లెటర్. సో ఇక్కడ డి ఇస్తున్నాను అండ్ నా సి సాఫ్ట్వేర్ ఈ డ్రైవ్ /TC అనే ఫోల్డర్లో ఉంది. ఓకే, సో దీని గురించి మీరు అంటే ఎందుకు మౌంట్ చేయాలి, ఎలా మౌంట్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే నేను టర్బో సి సాఫ్ట్వేర్ తోటి వర్క్ చేసేటప్పుడు అసలు డాస్ బాక్స్ ఎందుకు వర్క్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియోని రికార్డ్ చేశాను. అది నేను మీకు ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ని ఇస్తాను. సో అది ఒకసారి మీరు చూడండి. ఓకే, సో దీని తర్వాత డి డ్రైవ్ అండ్ టీసీ. ఇప్పుడు టర్బో C2 ఐడి ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ ఫైల్లోకి వెళ్ళి లోడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీ ఫైల్ నేమ్ని చూడండి. సో menu1 అనేది నేను మెనూ ప్రోగ్రామ్కి ఇచ్చిన ఫైల్ నేమ్. సో ఆ ప్రోగ్రామ్ని ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయండి. ఓకే, అండ్ స్క్రీన్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే ఆల్ట్ ఎంటర్కి ప్రెస్ చేయండి. ఓకే, సో చూసారా స్క్రీన్ ఎన్లార్జ్ అయింది ఇప్పుడు. అండ్ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని మనం ఇఫ్ ఎల్స్ ద్వారా రాసాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇఫ్ ఎల్స్ లాజిక్ని రిమూవ్ చేయకుండా కామెంట్ లైన్స్లో పెడతాం. ఓకే, సో కామెంట్ స్టార్ట్ అయింది అక్కడ. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్లో ఇక్కడ కామెంట్ లైన్స్ని క్లోజ్ చేస్తాను. సో ఏదైతే ఈ లాజిక్ ఉందో ఈ లాజిక్ని నేను కంప్లీట్లీ స్విచ్ కేసులోకి చేంజ్ చేస్తాను. సో మీరే చూద్ది కానీ చూడండి ఇఫ్ ఎల్స్తో రాసేటప్పుడు ప్రోగ్రామ్ సైజ్ ఎంత వచ్చింది, ఇంచుమించు లైన్ నెంబర్ 45 నుండి చూడండి పైన లైన్ నెంబర్ 45 ఉంది కదా నుండి చూడండి ఇక్కడ వరకు ఇంచుమించు 64-65 అంటే 20 లైన్స్ కోడ్ వచ్చింది. ఈ 20 లైన్స్ కోడ్ని స్విచ్ కేస్ ద్వారా మనం ఏ విధంగా రిడ్యూస్ చేయొచ్చో చూసుకుంది. ఓకే, సో స్విచ్ అండ్ ఇక్కడ మనకి వేరియబుల్ నేమ్ ఏంటంటే ఆప్షన్ బ్రాకెట్ స్టార్ట్ కేస్. ఈ ఆప్షన్లో 1 అనేది ఉంటే కనుక మీన్స్ ఆప్షన్ వాల్యూ 1 అయితే కనుక మనకి C=A+B జరగాలి. దాని తర్వాత సింప్లీ గో ఫర్ బ్రేక్. కేస్ ఆప్షన్ 2 అయితే కనుక C=A-B అగైన్ సే బ్రేక్. కేస్ 3 C=A×B అగైన్ సే బ్రేక్. అదేవిధంగా ఇప్పుడు కేస్ 4 C=A/B అండ్ దెన్ సే బ్రేక్. కేస్ 5 అండ్ 5 అంటే ఎగ్జిట్ ఆప్షన్ కదా, సో రైట్ ఎగ్జిట్ ఫంక్షన్. అండ్ గుర్తుపెట్టుకోండి ఎగ్జిట్ రాసేటప్పుడు బ్రేక్ రాయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జిట్ ఫంక్షన్
టోటల్ ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేస్తుంది. ఓకే, అండ్ బ్రేక్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ బ్లాక్ని టెర్మినేట్ చేస్తుంది. సో ఈ బ్రేక్ అనేది ఒక బ్లాక్ని ఎలా టెర్మినేట్ చేస్తుంది ఏంటి అనేది నేను మీకు ఫ్యూచర్ సెషన్స్లో ప్రాక్టికల్గా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ మీన్స్ మీరు ఇచ్చిన ఆప్షన్ 1, 2, 3, 4, 5 ఈ 5 కాకుండా వేరే ఏదైనా ఉన్నా, సో అప్పుడు నాకేం రావాలి, ఇన్వాలిడ్ ఆప్షన్ అనేది రావాలి. సో ఇన్వాలిడ్ ఆప్షన్ అనేది నాకు స్క్రీన్కి కింద రావాలి. సో ఏం చేస్తానంటే ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి బ్రాకెట్స్ ఇచ్చాను, మీన్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చాను. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, టెక్స్ట్ కలర్ ఇవ్వాలి, గో టు ఎక్స్వై ఇవ్వాలి, అలాగే సి ప్రింట్ ఎఫ్ ఇవ్వాలి. ఓకే, సో ఈ మూడింటిని మీరు చూసి యాజ్ ఇట్ ఈస్కి కింద టైప్ చేయొచ్చు. ఆల్రెడీ ఇఫెల్స్తో రాసాం కదా, లేదా మీకు కాపీ పేస్ట్ టర్బో సీలో కాపీ పేస్ట్ ఆప్షన్ తెలిస్తే అది యూస్ చేయండి. సో నేను కాపీ పేస్ట్ మీద కూడా ఒక వీడియోని రికార్డ్ చేశాను, ఆ రిఫరెన్స్ కూడా ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి కంట్రోల్ కేబి అంటే ఎక్కడి నుంచి మీకు సెలక్షన్ జరగాలో కర్సర్ని అక్కడ పెట్టి కంట్రోల్ కేబి అండ్ కర్సర్ని లాస్ట్ లొకేషన్లో తీసుకెళ్ళి కేకే. సో ఇక్కడ ఏమైంది, సెలక్షన్ జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్ ఎక్కడైతే కావాలో కర్సర్ని ఆ పొజిషన్కి తీసుకెళ్ళి కేసి అంటే కాపీ అండ్ పేస్ట్ అండ్ ఈ వైట్ కలర్ హైలైటింగ్ రిమూవ్ అవ్వాలంటే కంట్రోల్ కేకే, సింపుల్. ఓకే, సో అలైన్మెంట్స్ ఏమైనా ఉంటే రెడీ చేసుకోండి, దట్స్ ఇట్. అండ్ స్విచ్ కేస్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఆ స్విచ్ కేస్ బ్లాక్ని ఇక్కడ క్లోజ్ చేయాలి, దట్స్ ఇట్. చూడండి జస్ట్ 67 లైన్స్తో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్, ఇక్కడ ఎక్స్ట్రా లైన్ రిమూవ్ చేస్తాను అండ్ చూడండి ఇంచుమించు 80లో కంప్లీట్ అయిపోయింది. మీన్స్ ఇంచుమించు 10 లైన్స్లో ఈ ప్రోగ్రామ్ని మీరు కంప్లీట్ చేయగలిగారు అండ్ ఆప్షన్స్ అన్నీ మీకు చాలా క్లియర్ కట్గా కనపడుతున్నాయి, ఎల్స్ పార్ట్ అది లేకుండా. అదే చూడండి ఎల్స్ పార్ట్లో రాస్తే మీకు ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఈ విధంగా కనపడుతుంది. స్విచ్ కేస్ ఈజ్ అన్ రీప్లేస్మెంట్ ఆఫ్ మల్టిపుల్ ఇఫ్ అంటే అర్థం ఇదే. సో మీకు సింపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఇఫెల్స్కి బదులుగా స్విచ్ కేస్ని యూస్ చేయడం బెటర్. ఓకే, ఇంకా వేరే ఏమి చేంజెస్ చేయవలసిన అవసరం లేదు, ఒక లాజిక్ని మాత్రమే మార్చాను. మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేసి ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. ఆల్ట్ F9 ప్రోగ్రామ్ కంపైల్ అయింది, అదేవిధంగా కంట్రోల్ F9 ప్రోగ్రామ్ రన్ అయ్యింది. అండ్ ఫస్ట్ నంబర్ 123, సెకండ్ నంబర్ 12 అండ్ ఎంటర్ యువర్ ఆప్షన్ ఐ విల్ సే 1. సో 123 + 12 = 135 రిజల్ట్ కరెక్టే కదా. నెక్స్ట్ అగైన్ కంట్రోల్ F9, ఈసారి 9 అని ఇస్తాను. సో ఇన్వాలిడ్ ఆప్షన్ కూడా ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేసుకో. సో ప్రింట్ అయింది కదా, ఇన్వాలిడ్ ఆప్షన్ కింద బాటంలో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనం ఒక ఇఫ్ ఎల్స్లో రాసిన ప్రోగ్రామ్ని స్విచ్ కేస్లో కన్వర్ట్ చేయడం అంటే. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీరు రాసుంటేనే ఈ కాన్సెప్ట్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ ప్రీవియస్గా ఈ ప్రోగ్రామ్ అసలు మీరేం చేయకుండా డైరెక్ట్గా ఈ వీడియోని చూస్తే మాత్రం మీ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వదు. సో ఐ బటన్లో పైన నేను ఈ ప్రోగ్రామ్ సంబంధించిన లింక్ కూడా ఇస్తాను అండ్ ఈ ప్రోగ్రామ్ జస్ట్ స్విచ్ కేస్ స్టార్ట్ అవ్వకముందే ఈ కాన్సెప్ట్ నేను కంప్లీట్ చేస్తాను, ఈ మెనూ ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.